हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल वेक्षा व्लॉग्स एंड किचन। मैं व्लॉग ऑलरेडी थंबनेल चूसर कदमी नेम पेटा दाखिल रिलेटिवे अभी चूप्चे मुझे फस्ट इंट्लो पनल कदमी डैरक्ट अटतेम कदा अदे इंट पन चूपना फस्ट नैन एग् पड़ी क्री चुस्कना फुल एग् तो क्री एला चूपना కొంచెం సరిపడా ఆయిల్ వేసుకొని ఆనియన్లు వేసుకున్నానండి అది కొంచెం వేగాక నల్ల పచ్చిమిర్చిలు అది కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం వేగాక కొంచెం టమాటా ఒక రెండు టమాటాలు వేసుకొని అవి కొంచెం వేగాక కొంచెం కారం వేసుకోవాలన్నమాట సరిపడా తర్వాత మనం ఎగ్ ని బ్రేక్ చేసుకొని డైరెక్ట్ అందులో వేసేసుకోవాలండి ఇప్పుడు మెయిన్ ఏందంటే మెయిన్ ప్రాసెస్ ఏందంటే ఎగ్ ని బ్రేక్ చేసిన వెంటనే మనం కదపకూడదన్నమాట అలాగే ఉంచేసి క్యాప్ పెట్టేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేపెట్టాలన్నమాట చూడండి తర్వాత ఇలా అయితే వచ్చాయి ఇప్పుడు మెల్లగా ఇలా టర్న్ చేసుకోవాలండి ఒక్కొక్కటిగా కదపకుండా మళ్ళీ ఒక 5 నిమిషాలు క్యాప్ పెట్టాలన్నమాట అలాగే తర్వాత ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత అవి ఎగ్ అనేది బ్రేక్ అవ్వకుండా అలాగే మొత్తం మొత్తం ఉంటాయండి తినడానికి కూడా టేస్ట్ గా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి కర్రీ కూడా అదిరిపోతుంది చూడండి ఫైనల్లీ మన ఎగ్ కర్రీ అయితే అయిపోయిందన్నమాట ఎంత బాగుందో నిజంగా రోటీకి చపాతీకి రైస్ కి అన్నిటికీ బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎగ్ తినని వాళ్ళు కూడా తింటారన్నమాట ఇదండి ఎగ్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మార్కెట్ నుంచి కొన్ని పూలు తీసుకొచ్చానన్నమాట సమ్మర్ కాబట్టి మనకి మల్లెపూలు పిచ్చ పిచ్చగా దొరుకుతాయి కదండి ఈ సీజన్ లో అందుకే మార్కెట్ కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించాయి తీసుకొచ్చి ఇంకా వాటిని కూర్చొని అల్లుతా ఉన్నానన్నమాట నాకైతే అంత పర్ఫెక్ట్ అల్లడం రాదు కొందరేమో డైరెక్ట్ పువ్వు పెట్టేసి దారంతో మోడలేస్తారు కదండి నాకు ఆ విధంగా అయితే అస్సలు రాదన్నమాట నేను ఫస్ట్ దారంతో మోడేసేసి తర్వాత పువ్వులు గుచ్చుతా ఉంటాను ఈ విధంగా అయితే అల్లుతానండి ఏదో నాకు వచ్చిన విధంగా అయితే అల్లుతా ఉంటాను అన్నమాట ఇలా అల్లాలి ఇది కరెక్ట్ పద్ధత లేదా దారం వేసి అల్లడం కరెక్ట్ పద్ధత ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని షేర్ కూడా చేయండి ఇలా పూలైతే గుచ్చుతా ఉన్నాను అన్నమాట ఏదో మాట్లాడుకుంటూ గుచ్చుతా ఉన్నాను మనిషిగా చూడండి ఇంకా ఆడుతూ ఉండింది టైం వచ్చి 10 దాటిపోయిందండి ఆయన తను ఆడుతూ ఉండింది అనమాట అటు సైడ్ చూడండి కొంచెం కనిపిస్తూ ఉండింది మీకు దొరుకుతూ ఉండింది బెడ్ మీద తినొచ్చేసి అంత ఈజీగా పడుకోదండి చాలా కష్టం పడుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది నైట్ మినిమం 11-12 అలా అవుతుందన్నమాట ఆ టైంకే పడుకుంటుంది తను తొందరగా అయితే అస్సలు పడుకోదు అదే నేను ఇక్కడ చూపిస్తా ఉన్నాను ఇట్లా ఇట్లా ఉప్పు పాపని తీసుకొని బయటికి తీసుకెళ్ళి అని చెప్తా ఉన్నానమాట అప్పుడు పడుకుంటుందని కానీ తనకు అలాంటి అలవాట్లు ఏం లేవండి ఇట్లా ఊపితే పడుకునే అలవాటు అయితే అస్సలేదన్నమాట పాపకి ఇంకా చూడండి నేనైతే పువ్వులు ఇంకా అల్లడం అయిపోలేదు చాలా ఉన్నాయి తెచ్చింది చటాకు ఏదో అయినా 20 రూపీస్ ఏమో తీసుకొచ్చాను అయినా అది సాగుతా ఉన్నాయి అనమాట అస్సలు అయిపోవట్లేదు నేనైతే ఇంకా ఫైనలీ ఏదో తిప్పలు పడి పైన కింద ఏదో పడి మొత్తానికి పూలైతే అల్లడం కంప్లీట్ చేసేసానండి ఇంకా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఏదో అలా అలా రొటీన్ అయితే జరుగుతా ఏదో నడుస్తూ ఉండింది అనమాట ఇంకా మహిషు పాపను ఎత్తుకొని అలా చూడండి ఇలా తిప్పుతూ ఉన్నాడు ఇంకా అందరు కలిసి వాళ్ళు పడుకోవడానికి రెడీ అవుతూ ఉన్నారు నేనేమో మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూరగాయలు అన్నీ సర్దేసి పూల మీద కూర్చున్నానండి ఇదైతే కంప్లీట్ చేసేస్తూ ఉన్నానమాట చూడండి ఫైనల్లీ నా పూలమాల అల్లడం కూడా అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ చూడండి ఇంత వచ్చిందండి 20 రూపీస్ పువ్వులు అయితే ఇంత ఒక మూర పైనే వచ్చిందనమాట ఇదే నేను ఇలా అయితే అల్లేస్తాను ఈ విధంగా అయితే అల్లుతానమాట ఇదండి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట నెక్స్ట్ నేను మా విలేజ్లో ఉన్న పొలం దగ్గర అంటే మేము కొన్న ల్యాండ్ దగ్గర వచ్చామన్నమాట ఈ ల్యాండ్ వచ్చేసి నేను జడ్చర్ల అండి మాది ప్రాపర్ జడ్చర్ల కదా అక్కడే తీసుకున్నాం అనమాట ల్యాండ్ ఈ రాయి నుంచి ఈ రాయి కాకుండా ఇంకో రాయి వరకు ఉంటుందండి నంబర్ 11 వచ్చేసి మా ల్యాండ్ మొత్తం ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి 150 స్క్వేర్ యార్డ్స్ అనమాట రెక్టాంగిల్ అంటారా ఈ షేప్లో ఉంటుందన్నమాట ఇది తీసుకొని ఇంచుమించు ఒక 3 ఇయర్స్ అబో అవుతుందండి అప్పుడు మేము ఒక కాస్ట్లో తీసుకుంటే ప్రజెంట్ కొంచెం అటిట్గానే ఉండింది మేము ఒక హోప్తో తీసుకున్నాము ఏంటనేసి అంటే ఈ ల్యాండ్ తీసుకుంటే ఫ్యూచర్లో ఏమైనా రేటు పెరిగితే ఇది అమ్మేసి హైదరాబాద్లో ఇల్లు తీసుకోవాలనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాము కానీ మేము అనుకున్నట్టయితే ఏం అవ్వలేదు అంతే అంత పెద్ద తొందరగా రీచ్ అయితే అవ్వలేదండి టైం పడుతుంది మేము అనుకున్నది అవ్వడానికి కానీ మేము తీసుకున్నది అయితే మంచి ఏరియానే పక్కనే శ్లోకా స్కూల్ కూడా ఉంటుంది
అలాగే కర్నూలు హైవే దగ్గరలో ఉంటుంది, హై రోడ్, మెయిన్ రోడ్ కూడా దగ్గరలోనే ఉంటుందండి. మరీ లోపలికైతే ఏముండదు, గల్లీ గల్లీలాగా దగ్గరలోనే, రోడ్కి దగ్గరలోనే ఉంటుంది. అయితే రీసెంట్గా ఇక్కడ కొన్ని చేంజెస్ అలా అయ్యాయండి, రోడ్ తీసేసి వేరే రోడ్లు వేసేసి ఏదో సంథింగ్ జరిగిందనమాట. అందుకే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటే బాగుంటుంది కదా, మన ల్యాండ్లో అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేసుకుంటా ఉండాలి, అలాగే వదిలిపెట్టేయద్దు అనేసి ఒకసారి చూస్తుందామని చెప్పి మా ఆడబిడ్డని తీసుకుని వెళ్ళాము. ఫస్ట్ పాపం ఫస్ట్ టైం తనని తీసుకుని వెళ్ళామన్నమాట చూపించడానికి. మా జ్యోతి కూడా చూడలేదు, మా ఆడబిడ్డ అంటే అప్పటికి పెళ్లి కాలే జ్యోతి, కానీ ఇంకా మాకు కుదరలేదు అందరిని తీసుకెళ్ళి చూపించడం అనేది. అందుకే కుదిరింది కదా అనేసి వచ్చి మా ఆడబిడ్డని తీసుకుని అయితే వచ్చేసాము ఒకసారి చూపిద్దామని. తన చూసినట్టు అలాగే మేము కూడా చూసినట్టు ఉంటుంది అనేసి అయితే వచ్చేసామండి. ఇంకా చూడండి, మేము ఒక అనుకోని తీసుకున్నామని ప్రజెంట్ లేదు, మేము ఫ్యూచర్లో దేవుడి దయ వల్ల అయితే బాగానే ఉంటుంది. భూములనే ఉండాలి కదండి, ఎప్పటికైనా ఎటు పోవు రేట్ అనేది వస్తుంది, వచ్చినా రాకపోయినా మనకంటూ ఒక ప్రాపర్టీ ఉంది అనే ఉద్దేశంతో ఇంకా అలాగే ఉంచుతా ఉన్నాము. ఎన్ని అప్పులైనా సరే దీన్ని తీయకుండా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఇది హైవే పక్కనే ఉంటుంది కదా, మాకు కూడా మాది వెస్ట్ ఫేస్ అండి, ల్యాండ్ వచ్చేసి ఈస్ట్ కాదు వెస్ట్, వెస్ట్ పక్కన ఇటు రోడ్ ఉండింది మాకు మంచిగా, అలాగే దగ్గర బాగానే ఉంటుంది మంచి ల్యాండ్ అక్కడ ఏరియా, అంటే అక్కడంతా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది అండి ఏదో చిన్న వైట్ వైట్ కలర్ కూడా, అదే ఇంటర్నేషనల్ శ్లోకా స్కూల్ అనమాట. అందుకే మేము తీసుకున్నాము డేజీస్, ఎందుకంటే ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి తొందరగా డెవలప్ అవ్వచ్చు, స్కూల్ ఉండింది కదా అనే ఉద్దేశంతో తీసుకున్నాము. ఏమో ఫ్యూచర్లో అవ్వాలి అనేసి అయితే అనుకుంటా ఉన్నాం. చూడండి ఇదే అనమాట శ్లోకా స్కూల్, వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది స్కూల్, అయితే దగ్గరలో ఉంటుందండి, నియర్ బై ఒక 200 meters అలా ఉంటుందన్నమాట మా ల్యాండ్ నుంచి. ఇంకా ఇక్కడ ప్రజెంట్ ఏమి లేవండి, పక్కకి ఒక 1/2 kilometer పక్క నుంచి అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తాయి. మెయిన్ రోడ్ అది ఫస్ట్ కవర్ అయి ఉండింది అనమాట, ఇల్లు కూడా అటే ఉంటుంది. మేముండే ఇప్పుడు మేము తీసుకున్న ల్యాండ్ దగ్గర అయితే కొంచెం ఇంకా డెవలప్ అవ్వలేదు, అవుతా ఉంటాయి, తొందరలోనే అవుతుంది, అవ్వాలి అని కూడా అనుకుంటున్నాను. అయితే నాకు ఒకటి ఎలా వచ్చింది మాకండి, చూడండి మాకు ఎదురుగా ఇక్కడ ఒక ఇల్లు స్టార్ట్ అయింది అనమాట. ఇంకా మాకు అనిపించింది ఒక్క ఇల్లు పడితే చాలండి, మన ఫ్లాట్ల దగ్గర ఒక్క ఇల్లు పడితే ఒకరిని చూసి ఒకరు అందరు కన్స్ట్రక్షన్ చేసుకుంటారనమాట. ఇప్పుడు మాకు కూడా అదే జరుగుతూ ఉండేది, పక్కనే ఒక ఇల్లు స్టార్ట్ అయింది అనమాట. నేను అదే అనుకుంటున్నాను, అమ్మాయి ఒకటైతే స్టార్ట్ అయింది, ఆఫ్టర్ 3 years తర్వాత ఏదో ఒకటి ఏదో ఒకటి అయితే జరిగిందిలే, ఒక ఇల్లు అయితే కడతా ఉన్నారు, చూద్దాం రన్ రను అందరు వేయకపోద్దురా అనేసి అయితే అనుకుంటా ఉన్నాం అనమాట. చూడండి ఇదే అనమాట మాకు దగ్గరలోనే పక్కలోనే రోడ్కి ఇటు సైడ్ ఉంటుందండి, అదైతే అవుతా ఉండింది అనమాట. చూడండి ఇక్కడ పిల్లర్స్ ఏమంటారు, పిల్లర్స్ వేసిందా కింద, బేస్మెంట్ కట్టేసి పిల్లర్స్ వేసున్నాయండి, బోర్ కూడా వేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఇది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, తొందరలో ఇది కూడా అయిపోతుంది. అదే ఒక ఇల్లు పడితే ఇంకా అన్ని స్టార్ట్ అవుతాయి అనమాట. ఇదండి నా వ్లాగ్ ఈరోజు, మన వ్లాగ్ వచ్చేసి. ఐ హోప్ నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిచెన్. అలాగే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నా వ్లాగ్ ఎలా ఉండింది, వీడియో ఎలా ఉండింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడటం అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరిపోవాలన్నమాట, పాపను పడుకోబెట్టేసి వచ్చాము, పాప అక్కడికి లేచి ఉంటుంది, ఇంకా లేట్ అయిపోతుంది, బయలుదేరాలి. మేము వచ్చింది కూడా ఈవినింగ్ 6 o'clock అనమాట, అందుకే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతా ఉన్నామండి. నేను జ్యోతి మాడబిడ్డ అందరం కూర్చొని అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంతతో వీడియో కూడా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.